Mama said that it was okay. Mama said that it was quite okay. Hi all, welcome to Voice of Telugu Sweet Vlogs. Andaru ela unnarandi? ఈరోజు నేను నా వీడియోలో ఒక రెసిపీ చూపించబోతున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి. వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. మనకి ఎంతో హెల్దీ అయిన బీరకాయతో ఈ రెసిపీ చేస్తారనమాట. అంటే బీరకాయ కూర వండితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం తినడానికి ఇష్టపడరు. సో అందుకని దీన్ని కొంచెం వెరైటీగా నా స్టైల్లో నేను చూపించబోతున్నాను మీకు. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసేమో, నా స్టైల్లో ఈ బీరకాయ కందిపప్పు పొడి కూర ఎలా చేస్తారో మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని మనం వేడి చేసుకోవాలన్నమాట. ఎలా అంటే, మనం కందిపప్పు మామూలు పప్పులా వండుకుంటాం కదా, అలా కాదు, కొంచెం పలుకుగానే ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక బీరకాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను, చూసారు కదా ఇలా పొంగొచ్చింది. ఇంకొంచెం ఉడకాలన్నమాట, అంటే మెత్తగా ఉడకకూడదు, ఇది పొడి కూర కాబట్టి కొంచెం పొడి పొడిగానే ఉండాలి. హాఫ్ ఉడికితే చాలు, ఇలా నొక్కగానే బ్రేక్ అయిపోతే కందిపప్పు ఉడికిపోయినట్టు అనమాట. కుక్కర్ ఏం పెట్టుకోవసలేదండి, జస్ట్ 1 గ్లాస్ వాటర్కి ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి, అంటే వాటర్ అంతా తీసేసేయాలన్నమాట. ఇలా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, ఈ వాటర్తో రసం కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. కంది రసం చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా వడకట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మనం గరిటె పెట్టి తిప్పినప్పుడు పేస్ట్ అవ్వదు, అంటే నార్మల్ పప్పులాగా అయిపోకూడదు కదా, పొడిగా ఉండాలి. సో అందుకని ఇలా వడగట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారే అంతవరకు. ఈ వాటర్ని తిరగమూత పెట్టేసుకుంటే మనకి కంది చారైపోతాయి. నెక్స్ట్ మనం ముందుగానే కోసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా, అందులో కొంచెం గళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ కొంచెం లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే మనం కర్రీలో కూడా మళ్ళీ ఆల్రెడీ వేస్తాం కాబట్టి. సో మరి ఉప్పు అయిపోతుంది అనమాట, ఆ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక బాండీ తీసుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. తక్కువే ఆయిల్ పడుతుందండి, చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే బీరకాయ కూర, బీరకాయ అంటేనే చాలామంది తినరు, ఇలా తినని వాళ్ళకి ఈ కూర పెడితే చాలా బాగా తింటారనమాట. ఆయిల్ ఈటెక్కిపోయిన తర్వాత మనం తిరుగుమూత దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇలా మనం తిరుగుమూతకి ఏమేమి వాడుకుంటామో మన ఇష్టం వచ్చిన అన్ని వేసేసుకోవచ్చు. మనం ఏమేమి వాడితే అవన్నీ వేసుకోవచ్చు. వీటిని బాగా రెడ్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయితేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఫ్రై అవ్వకుండానే పచ్చిగా ఉన్నప్పుడే వేసేస్తారు, అలా వేయొద్దు. కొంచెం బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి, గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ కర్రీ ఏంటంటే చాలా హెల్దీ కూడా. ఎలా అంటే, బీరకాయ ఉంటుంది, కందిపప్పు కూడా ఉంటుంది కదా, కందిపప్పు చాలా బలం అండి, పిల్లలకు కూడా పెట్టవచ్చు, చిన్నపిల్లలకి కూడా కొంచెం కారం అది తక్కువ వేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇందులోకి నేను వెల్లుల్లిపాయలు వేసాను, వెల్లుల్లిపాయలు ఎక్కువే వేసుకోవచ్చు, ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు తినడం చాలా హెల్దీ అనమాట. నడుముకి కానీ అమ్మాయిలకు కానీ బ్యాక్ పెయిన్స్ అవి త్వరగా రావు. కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఫైనల్గా. కరివేపాకు కూడా బాగా వేగేంతవరకు ఫ్రై చేసుకోవాలి, ఆ పచ్చిదంతా పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు సాల్ట్ వేసి బాగా పక్క పెట్టుకున్నాం కదా, బాగా మొత్తం అంతా సాల్ట్ వేసి వాటర్ అంతా తీసేసేయాలన్నమాట. అప్పుడైతే త్వరగా మగ్గుతుంది, మంచిగా మిక్స్ చేసేసుకొని పిండేసుకోవాలి వాటర్ అంతా. పిండేసిన బీరకాయ ముక్కలు ఇందులో వేసేసి ఒక్కసారి అటు ఇటు ఫ్రై చేసేసుకొని కారం వేసేసుకోవడమే. సాల్ట్ ఆల్రెడీ మనం బీరకాయల్లో వేస్తాము, కందిపప్పులో కూడా వేసాం కాబట్టి సాల్ట్ ఏమంత వేసుకోవసలేదు, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ మనం ఎక్కువ తింటామంటే ఎక్కువ వేసుకోవాలి. ఈ కారం వేసేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఇందాక వడగట్టి పెట్టుకున్నాం కదా పక్కన చల్లార పెట్టుకుని, ఆ కందిపప్పు వేసేసుకోవడమే. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఆ కారము మొత్తం అంతా కందిపప్పుకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. బీరకాయ మనం ఆల్రెడీ వాటర్ అంతా పిండేసాం కాబట్టి వాటర్ అనేది అసలు ఏం రాదు, సో బీరకాయ త్వరగా మగ్గిపోతుంది. ఇది పొడి కూర కాబట్టి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు అనమాట, సింగిల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేయవసరం లేదు. ఈ కారము తిరగమూత అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ అందులో యాడ్ చేసాం కాబట్టి నాకు తెలిసి సాల్ట్ అవసరం లేదు. కొంతమంది సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఒకసారి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుతుంది. ఎవరైనా తినొచ్చు, బీరకాయ కొంతమంది ఇష్టపడరు కానీ బీరకాయ చాలా హెల్దీ పీచు పదార్థం ఉంటుంది, చాలా బాగుంటుంది హెల్దీ కాబట్టి ఇలా ఈ స్టైల్లో చేసుకొని తినొచ్చు. పిల్లలు కూడా తింటే చాలా బలం అనమాట, కందిపప్పు పిల్లలకి చాలా బలము. సో ఎవరైనా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ కర్రీని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట, ఎందుకంటే మనము పచ్చిదనం అంతా పోయి బాగా మిక్స్ అవుతుంది. బీరకాయ వెంటనే వేసిన వెంటనే మనం కందిపప్పు వేస్తాం కాబట్టి ఒక 2-4 మినిట్స్ ఆ పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. చూసారు కదా ఫైనల్గా కర్రీ ఇలా ఉంటుంది అనమాట, చాలా టేస్టీ, చాలా ఎమ్మీగా ఉంటుంది. మనం వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వాడుతున్నాం కాబట్టి కర్రీలో ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, చాలా హెల్దీ అండి. ఐ మీన్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కర్రీ తీసుకోవచ్చు, ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని ఉప్పు కారం తక్కువ వేసుకొని డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ కర్రీని తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు.
నెక్స్ట్ మనం ఇంతకు ముందు కంది చారని చెప్పాను కదా, కంది వాటర్ని అట్టు పెట్టుకున్నాం కదా, కందిపప్పు నుంచి వేరు చేసిన వాటర్ని, ఆ వాటర్ని ఇప్పుడు మనం తిరిగిమూత పెట్టేసుకొని కందిచారు చేసుకోవచ్చు. ఈ కర్రీతో కందిచారు తీసుకుంటే చాలా బాగుంటుంది, కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, వెజిటేరియన్ లవర్స్కి చాలా నచ్చుతుంది అనమాట. సేమ్ అండి, మనం సాంబార్కి కానీ రసం కానీ తిరిగిమూత ఎలా పెట్టుకుంటామో అలానే వెండి మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు ఇలా తిరిగిమూత అవన్నీ పెట్టేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ తిరుగుమూత అంతా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇందులో. పసుపు వేసుకుంటాం, ఆల్రెడీ కందిపప్పు కందిచారు ఎల్లో కలర్లోనే ఉంటే కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా వేగేటట్లు కలర్లో ఉండాలి ఎప్పుడైనా తిరుగుమూత అనేది, అప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. అయిపోయిన తర్వాత ఈ కందిచారు అందులో మిక్స్ చేసుకోవడమే అంతే, జస్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే కందిచారులో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది, సో సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కారం ఏమి వేయము, ఏమి పౌడర్ కూడా వేయము, రసం పౌడర్ ఏమేము, జస్ట్ తిరుగుమూతే కాబట్టి చాలా హెల్దీ ఉంటుంది. ఇది కూడా రెడీ అయిపోయిందండి కందిచారు. ఒక 2 మినిట్స్ మనము మరగనిద్దాము, ఎందుకంటే ఆల్రెడీ అవి ఉడికినవే. సో ఒక 2 మినిట్స్ జస్ట్ లో ఫ్లేమ్లో మరగనిస్తే సరిపోతుంది, కందిచారు రెడీ అయిపోతుంది అనమాట. నేను చెప్పిన 2 రెసిపీస్ అంతే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నా 2 రెసిపీస్ కనుక మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు ఫర్దర్గా వస్తూ ఉంటాయి.